జడ్పీల్లో మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కాంగ్రెస్ బీజేపీ నుంచి తమకు ఎలాంటి పోటీ లేదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తమను విజయపథంలో నడిపిస్తాయంటున్న ఎర్రబెల్లితో మా ప్రతినిధి రాఘవేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. వారితో మాట్లాడడం టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి వ్యూహాలు రచించబోతుంది, మున్సిపల్ ఎన్నికల గెలుపు అవకాశం ఉంచి ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, జడ్పీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన తర్వాత హుజూర్నగర్ బై ఎలక్షన్లో గెలిచారు, మున్సిపల్స్ ఫలితాలు టీఆర్ఎస్కి ఎలా ఉంటాయని మీ అంచనా? మున్సిపల్ ఎన్నికల లోపల వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయనేదే నాకున్న రాజకీయ అనుభవం. నాకు ఎందుకంటే 38 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా. పబ్లిక్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కేటీఆర్ గారు కూడా మున్సిపల్ మంత్రిగా ఉన్నారు కాబట్టి, వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ మొత్తం గెలిస్తేనే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, కేటీఆర్ గారు బాగా చేస్తారు అనేది ప్రజల లోపల ఉన్నది. ఎందుకంటే స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనేది ఏ రాష్ట్రం తీసుకోలేదు, కేసీఆర్ తీసుకున్నాడు. గతంలో మున్సిపాలిటీని ఎవరు కూడా పట్టించుకోలేదు, గ్రామ పంచాయతీ వ్యవస్థను కూడా పట్టించుకోలేదు. ఈరోజు స్థానిక సంస్థలను ఆర్థికంగా చేయాలి, ఒక ప్రణాళికతో పోవాలనేది కేసీఆర్ కేటీఆర్ ఆలోచన. ప్రజలు కూడా ఆమోదం తెలుపుతున్నారు. నాకు తెలిసిన కాడికి వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయనేది నాకు తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల కంటే గతంలో పంచాయతీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల కంటే ఇది ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది అనేది పూర్తి విశ్వాసం ఉన్నది. అంటే జడ్పీ ఎన్నికలు కనుక చూస్తే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి, మున్సిపల్స్కి వస్తే అర్బన్ ఓటర్స్ ఎక్కువ ఉంటారు, ఏమైనా తేడా ఉంటుందంటారా? అదే స్థాయిలో మీకు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రజలు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీలు ఇప్పుడిప్పుడే కొత్త మున్సిపాలిటీలు చాలా అయినాయి, డెవలప్మెంట్ స్థాయిలో ఉన్నాయి. మళ్ళా కేసీఆర్ కేటీఆర్కి ఒక బహుమతిగా ఇస్తేనే ఇంకా డెవలప్మెంట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అనేది ప్రజల లోపల పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నది. గ్రామ పంచాయతీ చూసాం, 30 రోజుల ప్రోగ్రాం కానీ, మళ్ళీ 2 విడత ప్రోగ్రాం కానీ, గ్రామ పంచాయతీకి ఇచ్చిన నిధులు కానీ ఆ డెవలప్మెంట్ను ఒక పద్ధతిగా చేసేయడం జరిగింది. ఇలా మున్సిపాలిటీలో కూడా కొత్త చట్టాలు తీసుకొచ్చినాం. ఆ కొత్త చట్టాల వల్ల ప్రజలకు లాభం దొరుకుతుంది. ముఖ్యంగా ఎక్కడన్నా పర్మిషన్ ఇవ్వకపోతే ఓ టైమింగ్ పెట్టాం, పర్మిషన్ ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేయకపోతే, ఆమోదం తెలిపకపోతే ఇమ్మీడియట్లీ పర్మిషన్ వచ్చినట్టే చిన్న కుటుంబాలకు ఎన్నో రాయితీలు కల్పించారు. అంటే ఈ ప్రజల లోపల పూర్తి విశ్వాసం, మున్సిపాలిటీ చట్టంలో లోపాలన్నీ సవరించాం. ఇదివరకు కౌన్సిలర్స్ కార్పొరేటర్స్ వాళ్ళ పెత్తనం ఉండేది, ఇప్పుడు కౌన్సిలర్స్ కార్పొరేటర్ల పెత్తనం లేదు. చాలా మున్సిపాలిటీ చట్టాన్ని చాలా మార్పులు తీసుకొచ్చినాం. ఆ చట్టం ప్రజల్లో ఇప్పుడు పోతుంది, తప్పకుండా పూర్తి విజయం సాధిస్తారని పూర్తి విశ్వాసం ఉన్నది. అంటే దయాకర్ గారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, మేము కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా మా సత్తా చాటుతాము, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్న వాదన కూడా వాళ్ళు వినిపిస్తారు, దీనిపైన మీరేమంటారు? అంటే ఈ ఆలోచన వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షాలు కోరుకునేటి, ఇప్పుడు సిపిఎం కానీ సిపిఐ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ప్రతి ఒక్కరు మేము వస్తామని అనుకుంటారు. రాను అని ఏ పార్టీనని మీరు అనండి. నా హుజూర్నగర్ ఎన్నికలలో బీజేపీ పెద్ద ఎత్తున వచ్చి ప్రచారం చేసింది, డిపాజిట్ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా దుమ్ము లేపింది, ఆర్టీసీ స్ట్రైక్ కూడా మాకు ఎక్కడికి వస్తుంది అనుకున్నారు. ఓ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఇక దుమ్ము ఊపుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇలా కాళేశ్వరం నీళ్లు వరద తిరగబోతున్నాయి, 24 అవర్స్ కవర్స్ పవర్ ఇస్తున్నాం, అన్ని తీరులా మున్సిపాలిటీలు డెవలప్మెంట్ చేస్తున్నాం, కొత్త చట్టం తీసుకొచ్చినాం, కొత్త ప్రణాళిక పాకరుపోయిన మున్సిపాలిటీ చట్టం అది. ఆ చట్టంలో లోపాలు ఎన్నో ఉండే చట్టాన్ని మొత్తం మార్పులు తీసుకొచ్చినాం. ఓకే, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏకపక్ష విజయం సాధిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు విశ్వాసం వ్యక్తం చేసిన మరోవైపు టీడీపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ బీజేపీ ఏ పార్టీలు కూడా తమకు పోటీ కాదన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.